వీరభీమసేనుని విభ్రాంతుని చేయగల ఈ భీషణ గర్జన ఎవరిది? ఎవరిదైననేమి? ఓహో, నరసంచారమున్న ఈ ప్రదేశంలో సౌగంధిక సరోవరము దాడు తెలుసుకునవచ్చును. అవు, ముసలి కోట్ ధర్మాధర్మాలు తెలిసిన మానవ జన్మ ఎత్తి ఏమిటి ఆ కార్యం? తోక దాటకూడదని తెలియదా? మాతో నేర్చిన కోతి కూడాను. మా దారికబ్దంగా తోక దాచింది చాలక మాకే ధర్మ పన్నాలు చెప్తున్నావా? చాలా దురుసుగా మాట్లాడుతున్నావు. ఎవరు ఆయన నీవు? ముందు నీవెవరివో చెప్పు. ఇది యక్షరాక్షసులకు ఆటపట్టు. నీవు మాయారూపుడమైన రాక్షసుడవు, అవునా? రామ రామ, అది నీ భ్రమ. నేను మాయావిని కాను, రాక్షసుడను కాను. నీవెవరివైనా నాకు లక్ష్యం లేదు. నేనెవరినో నీకు తెలుసా? చెప్పు నాయన, విని సంతోషిస్తాను. మేమా? అది వీర భయంకరుణం. ఒక జరాసంధ గిడింబాది మహావీరులను నిర్జించిన నాగాయుత బల సంపన్నులు భీమసేనులు. నీ కోటి మాయాముల పాలిటి యమధర్మరాజు తెలిసిందా? కోతి, మర్యాదగా శోకముడు, లేదా నీకు తగిన గుణపాఠం నేర్పుతాను. ఆగ్రహించకు నాయన, ఓపిక లేని ముసలివాణ్ణి. లేదలేను, నీవే కొంచెం ఓపిక పట్టి ఆ తోకను ఆడబెట్టు, పుణ్యం ఉంటుంది. అలారా దారికి, కోతి జానెడు, తోక బారెడు. చిటికల వేలు. పాటికి అలా రొప్పుతున్నావే? మహాబలవంతుడనన్నా, నాగాయుత శక్తి సంపన్నుడనన్నావే, ఇంతేనా?
ఏమిటి నాకు ఈ భంగపాటు? ఓహో, ఇది మా కురువంశ ప్రతిష్ఠకే మాయని మంచు. సకల జగత్పురాణుడైన వాయుదేవుని వరప్రసాదని మహాసత్వ సంపన్నుడు నన్ను నిర్జించగలవాడి యుగములోనే వీడి. మరి ఏమిటి నాకు ఈ పరీక్ష? నిన్ను నిర్జించగలవాడు ఈ యుగంలో లేని మాట నిజమే నాయన. కానీ అర్థమైంది మహానుభావ, నీవు సామాన్య వానరుడు కావు. శతయోజన విస్తీర్ణ సాగరాన్ని లంఘించి, లోహ నిర్మిత లంకా నగరాన్ని దహించి, శత సహస్ర దానవచము సమూహాన్ని సంహరించి, సంజీవి పర్వతాన్ని సమూలంగా ప్రకలించి తెచ్చిన శ్రీరాంజనేయ మూర్తి విని, శ్రీరామచంద్ర కరుణా కటాక్ష పాత్రుడవు, దివ్య రూప ప్రదర్శనా దక్షుడవు నీవు. మహాత్మ మహాత్మ నన్ను కటాక్ష. సంతతం రామ భూపాల దాసౌ జయ జయ మహాసత్వబాహ మహావజ్రదేహ పరిభూత సూర్య కృతామత్య కార్య మహావీర గంభీర క్షేమాద్రి ధీరా ధరాజాత శ్రీరామ సౌమిత్రి సంవేశితాత్మా మహాత్మా నమో వాయుపుత్ర నమో సత్యరిత్ర నమో జానకి ప్రాణదాత భవిష్యద్విధాత హనుమంత కారుణ్యవంత ప్రశాంత నమస్తే 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 నమః. పారిజాతం సలక్ష్మణం భూమి సుతాసమేతం లోకాభిరామం రఘువంశ సోమం రాజాధిరాజం శిరస
ప్రియ సోదర భీమసేన, నాగాయుత బల సంపన్నుడవైన నీ సాహస విక్రమాలు నా స్పర్శతో సహస్ర గుణాధికమై రానున్న కౌరవ పాండవ సంగ్రామంలో అప్రతిహత జయాన్ని సాధిస్తాయి. విజయోస్తు. జయ హనుమంత జ్ఞాన గుణవందిత, జయ పండిత త్రిలోక పూజిత, రామదూత అతులిత బలధామ, అంజనీ పుత్ర పవన సుత నామ, ఉదయ భానుని మధుర ఫలమని, భావన లీల అమృతమును గ్రోలిన, కాంచన వర్ణ విరాజిత వేష, కుండలామండిత కుంచిత కేశ, హనుమాను గురుదేవు శరణములు, ఇహ పర సాధక శరణములు.